కరోనా బాధితులకు సహాయం చేయడంలో వారిని కాపాడడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ। మాటలు తప్పు చేసిందేమీ లేదని విమర్శించారు। ప్రైవేట్ హాస్పిటల్స్ మీద ప్రభుత్వ అజమాయిషి లేకుండా ఇష్టారీతిన దోపిడీ చేస్తున్నాయన్నారు నారాయణ। కరోనాపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు। కోవిడ్ వైరస్ బాధితులకు సహాయం చేయడంలో కాపాడడంలో పూర్తిగా వైఫల్యం ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మాటలకు చెప్తా ఉంది। రాష్ట్ర ప్రభుత్వాలు మాటలకు చెప్తున్నాయి। ఆచరణ చేయడానికి ఆ కోవిడ్ బాధితులకు సహాయం చేయడంలో ఫెయిల్ అవుతున్నాయి। ప్రభుత్వ ఆసుపత్రులు చాలా పరిమితంగా ఉన్నాయి, ముందే పెంచుకోలేకపోయారు। ప్రభుత్వ ఆసుపత్రులు సరిపోలేదు కదా, ప్రైవేట్ హాస్పిటల్ కూడా కంట్రోల్ చేద్దామంటే ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు వీళ్ళు మాట అనడం లేదు, అర్థమైపోతా ఉంది। అంటే ప్రభుత్వం మాట ప్రైవేట్ హాస్పిటల్ ఖాతరు చేయడం లేదు, వాళ్ళ మీద అజమాయిషి రాకుండా పోతుంది। ఇంకెవరి మీద అజమాయిషి ఉంది? నిన్నగాక మన పోయిన చెస్ట్ హాస్పిటల్ నుంచి ఒక యువకుడు ఆక్సిజన్ నాకు అందలేదని చెప్పేసి బాధపడుతూ రిలీజ్ చేశాడు వీడియోని, 2 గంటలు చనిపోయాడు। అంటే అది మరణమాన్యం కింద లెక్క। ఇప్పుడు ఒక డాక్టరు ఫీవర్ హాస్పిటల్ పనిచేసినటువంటి సుల్తాన్ అనే ఒక డాక్టరు, ఆమె డిఎం, ఆమె ఆ స్థాయిలో ఉన్న ఆమె కూడా బాగాలేకపోతే తుమ్లే హాస్పిటల్లో అడ్మిట్ అయింది। తుమ్లే హాస్పిటల్ సరిగ్గా చూసుకోలేదు, ఒకరోజు 1,15,000 రూపాయలు బిల్లు వేశారు। చివరికి మళ్ళీ ప్రభుత్వాన్ని తెలియపరిస్తే వచ్చి రీటల్ రాజేంద్ర వచ్చేది హాస్పిటల్ అడ్మిట్ చేసి అని చెప్తున్నారు। అంటే ప్రభుత్వాలు దేనికి ఉన్నాయని, సామాజిక దృక్పథం లేదా, ఆ తర్వాత కంట్రోల్ చేయడం లేదా, ప్రైవేట్ హాస్పిటల్ నియంత్రించే శక్తి లేదా, వాళ్ళని మీరు దాసోహం అయ్యారా లేదంటే వాళ్ళు మీ మటం లేదా? దీన్ని బట్టి ఈ కోవిడ్ బాధితులను సహాయం చేయడంలోనూ అంకిత భావం కొరబడింది। రాష్ట్ర ప్రభుత్వం మాటలు ఎక్కువ చెప్తుంది, చేతలు మాత్రం లేదు। మాటలు కోటలు దాటుతున్నాయి, కాలు గడప దాటం లేదు। ఇది నిర్లక్ష్య వైఖరి। ఇలాంటి కోవిడ్ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిర్లక్ష్య భావం వహిస్తూ ఉన్నాయి। దీనికి సంబంధించిన చర్య తీసుకోలేదని మాత్రమే మేము తీవ్రంగా ఖండిస్తాము।